జీవీ ఎంసీ పరిధిలోని 7వ వార్డు నుంచి బరిలో నిలిచారు పిల్లమంకమ్మ. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. వినూత్న శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఆ సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజల విశ్వాసమే తమకు కొండంత బలమని టీడీపీ నేత పిల్లా వెంకట్రావు చెబుతున్నారు. నా పేరు పిల్లా వెంకట్రావు అండి. తెలుగుదేశం పార్టీ, నేను 83 నుంచి కూడా ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. నేను 1983 నుంచి కూడా ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. నా మీద పార్టీ అధిష్టానం పెట్టించి అందరూ కూడా నాకు ఈ టికెట్ బీసీ లేడీ అయినందువల్ల లేడీ కోటాలో నా భార్యకి టికెట్ 7వ వార్డులో కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు ఉన్న పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఈ చుట్టుపక్కల అంతా రోడ్లు కానీ కాలువలు కానీ అన్నింటి కూడా అభివృద్ధి కార్యక్రమం చాలా ఇది వరకు చేసి ఉన్నాము. ఇప్పుడు 10 మాసాలు అయింది కానీ కనీసం ఎక్కడ కూడా ఒక టాపిక్తో సమావేసి కనీసం కాలువ కానీ ఓ రోడ్డు కానీ కనీసం స్కూల్ కానీ ఏవి కూడా లేదు. అలానే ప్రజలందరూ కూడా చాలా బాధపడే విషయం ఏంటంటే ఇదివరకు రేషన్ డోర్ టు డోర్ ఇస్తామని చెప్పి అన్నారు, కానీ 20వ తారీఖు వచ్చినాసరికి కొంచెం రేషన్ కూడా చాలామందికి అందలేదు. అదే రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి 10వ తారీఖు లోగా తీసుకుండేవారు. ఈ రోజున కనీసం 20వ తారీఖు కూడా అందలేదు. ఒక రోజు పనులు కూడా పానుకొని ఉంటున్నామని చెప్పి అంటున్నారు. అలాగే వాళ్ళ వీధికి వెళ్ళా సరే లైన్లో నుంచోమని అంటారు. ఆ లైన్లో నుంచోడు ఏదో అక్కడే ఉంటే బాగుంటుంది కదా. మేము 1 నుంచి 10వ తారీఖు లోపల తీసుకుంటేవారు ఈరోజు, ఎందుకంటే మాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా అందరూ తెల్లవారులేస్తే రెక్కాడి దగ్గర డొక్కాడి పరిస్థితి కూడా కాదు. మాకు ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి లెక్కల్లో కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము పోటీ చేసి ఈ 7వ వార్డు నుంచి మమ్మల్ని అందరినీ కూడా మా అభిమానులందరూ కూడా ఈ మమ్మల్ని గెలిపించి సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నామండి. 7వ వార్డు మా పిల్ల మంగమ్మ గారిని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందరు కూడా బలపరుస్తూ స్థానికంగా ఉన్న సమస్యలన్నీ మా యొక్క సమస్యలన్నీ కూడా ఆవిడని గెలిపించుకొని మేము ఆవిడతో మా సమస్యలన్నీ తీర్పించుకోవాలని, ఆవిడని ఖచ్చితంగా మేము అందరం కూడా బలపరిచి గెలిపించుకుంటామని ప్రార్థిస్తూ అందరికి కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటేసి పిల్లా మంగమ్మ గారిని పిల్లా వెంకటరావు గారిని బలపరుస్తారని అందరికీ కోరుకుంటున్నాను.